10/4/2022 సుమారుగా 2.5 ఆ ప్రాంతంలో మన తణుకు టౌన్ నుంచి వీరభద్రాపురం వెళ్ళే దారిలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మా మధ్యవర్తులు తీసుకొని సుమారు 3 గంటలకు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మరియు ఒక బాలుడు గంజాయితో వాళ్ళ యొద్ద ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో వీరభద్రాపురం వెళ్ళే దారిలో ఖాళీ ప్రదేశంలో ఇద్దరు పారిపోతుండగా ముగ్గురు పారిపోతుండగా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళు అదుపులో తీసుకోగా వాళ్ళ పేర్లు మన తణుకు పట్టణానికి సంబంధించిన అద్దంకి నరసన్న గంట ఫణీంద్ర బాబు అనేవారు ఇద్దరు కూడా గంజాయికి అలవాటు పడుతూ గత కొద్ది రోజులుగా గంజాయి దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఏదో రకంగా గంజాయికి అలవాటు పడటం వల్ల ఈ గంజాయి తీసుకొని రావాలి గంజాయి సాగాలని ఉద్దేశంతో వీరు 3 రోజుల క్రితం వైజాగ్ రోడ్డులో ఉన్నటువంటి అరకు ప్రదేశానికి వెళ్ళి సుమారుగా కేజీ 800 గ్రాములు అక్కడ 7000 రూపాయలు సుమారుగా 10000 రూపాయలు వాల్యూ చేసేటువంటి గంజాయిని అక్కడ కొనుక్కొని తీసుకొని వచ్చి నిన్న మధ్యాహ్నం వీరభద్రాపురం వెళ్ళే దారిలో మన కోకో తోట సమీపంలో దాన్ని కుచ్చొని వాటిని విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఆ గంజాయి సేవించడం కోసం వారు సేవించడం కోసం ప్రయత్నం చేస్తుండగా మేము మా టీమ్ మరియు రెవెన్యూ అధికారులు గెజెట్ ఆఫీసర్ సమక్షంలో వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అదే సమయంలో ఆ ఇద్దరితో పాటు తణుకు టౌన్కి సంబంధించినటువంటి ఒక బాలుడు కూడా ఉన్నాడు అతను కూడా అదుపులోకి తీసుకొని తల్లిదండ్రుల సమక్షంలో ఉంచి పంచనామా నిర్వహించి ఆ కేజీ మొత్తం కూడా అదంతా కూడా లోపమేగా కేజీ 800 గ్రాములు ఉంది దాన్ని మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడం అయింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన తణుకు రోరల్ సీఐ గారు సీఐ చాందినీల్ గారు చూస్తున్నారు ఈరోజు నిన్న వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది